నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు గురువారం మధ్యాహ్నం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలను స్వయంగా కలిసి ఆహ్వానించిన రేవంత్. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, చిదంబరం మాజీ సీఎం కేసీఆర్లకు ఆహ్వానం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు. అంబేద్కర్ జీవితం ప్రపంచానికే ఆదర్శమన్న నాయకులు. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా ప్రారంభమైన ఆరట్టు మహోత్సవం. ముఖ్య అతిథిగా ప్రారంభమై ఆరట్టు శోభాయాత్రను ప్రారంభించిన అర్బన్ నూతన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అయ్యప్ప ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ధన్పాల్. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను. 9.5 ఏళ్లలో నిజామాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా. యువతకు ఉపాధినిచ్చాం, యువ సారథ్యానికి అవకాశమిస్తాం. హైదరాబాద్లో తనను కలిసిన టీబీజీకేఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. ఆర్మూర్లో జరిగిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వర్షం, రైతులకు నష్టం. ఒక్కసారిగా వాతావరణం మారడంతో చిన్నారులు వృద్ధుల ఇబ్బందులు. అర్హులైన రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ వర్తించేలా చూస్తా. జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ చైర్మన్ దాతనగారి విఠలరావు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో ఆరట్టు ఉత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ చౌక్ కోట్ చౌరస్తా గోల్ హనుమాన్ ఆర్య సమాజ్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో అయ్యప్పల సాంప్రదాయ నృత్యాలు, వేషధారణ అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆరట్టు ఉత్సవాన్ని కనుల పండుగగా జరిగింది. బుధవారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో గల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరట్టు ఉత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ అర్బన్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి ఊరేగింపు శోభాయాత్రను ప్రారంభించారు. ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ శోభాయాత్ర అయ్యప్ప ఆలయం నుంచి బయలుదేరి కంఠేశ్వర్ కమాన్, ఎన్టీఆర్ చౌరస్తా, కోటి చౌరస్తా, వీక్లీ బజార్, గోల్డ్ హనుమాన్, పెద్ద బజార్, జిల్లా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వద్ద బొడ్డెమ్మ చెరువు వరకు సాగింది. శోభాయాత్రకు వాడవాడన స్వామివారికి రోడ్డుపై పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాములకు అరటి పండ్లు, పాలను పంపిణీ చేశారు. హారతి శోభాయాత్రలో మనిషి వేషధారణ సంజీవ్ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతిలో గదితో ప్రత్యక్షంగా మహిషిని తలపించేలా హావభావాలతో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాడు. మహిషి వేషధారణ ఉన్న సంజీవ్ స్వామితో అయ్యప్పలు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. నేను ఈ స్థితిలో ఉన్నా అంటే 2002లో నేను కన్నస్వామి వేసిన తర్వాతనే అయ్యప్ప ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగినా నేను సగర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. ఈ మండల దీక్షలో అయ్యప్పలందరూ కూడా అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకునే పండుగ ఈ ఆరట్టు పండుగ. ఈరోజు ఇందూరు నగరంలో ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా
అయ్యప్పలతో పాటు ఈ అరట్టు ఉత్సవ కార్యక్రమం అనేది నిజంగా మర్చిపోలేని ఘటము. అయ్యప్ప ఆశీర్వాదంతో ఇందూరు నగర్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన ఆశీర్వాదం ఉంటే అన్ని కూడా ఉన్నట్లే అయ్యప్ప ఆశీర్వాదంతో మనమందరము. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మార్పులు చేశారు. గురువారం మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రమాణ స్వీకార వేదికలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎల్బీ స్టేడియంలోనే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. నూతన సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు దగ్గర నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఎల్బీ స్టేడియానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ తదితర అగ్రనేతలందరినీ విడివిడిగా కలిసి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై కూడా వార్త చర్చించారు. తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్, తెదేపా అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గెహ్లోత్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరా కుమార్ కుంతియా, భూపేష్ బల్గేల్, అశోక్ చవాన్, వాయలర్ రవి, సుశీల్ కుమార్ షిందే, మాణికం ఠాకూర్ కురియన్లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గాదే ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె అయ్యలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానాలు పంపారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు సూచించారు. బుధవారం జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరగగా వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా సమీక్షించారు. రైతులకు రుణమాఫీ చేయాలని సభ్యులు కోరగా, అర్హులైన వారందరికీ 100,000 రూపాయల రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని సంబంధిత వ్యవసాయ అధికారులతో పాటు లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ను జెడ్పీ చైర్మన్ విఠలరావు సూచించారు. కాగా ఈసారి ఖరీఫ్లో జిల్లాలో సుమారు 400,000 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 1,200,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారులు సమావేశంలో సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో సుమారు 800,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు కొంతమేర ఎక్కువ ధర చెల్లించడంతో అనేక మంది రైతులు వారికి పంటను విక్రయించారని అన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 259 రేషన్ షాపుల ద్వారా సుమారు 451,200 పైచిలకు కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని వివరించారు. ఆసరా పెన్షన్ల వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించిన మేరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో సభ్యులు కోరారు. పశు సంవర్ధక శాఖ ద్వారా చేపడుతున్న గోపాలమిత్ర నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన చోట తక్షణమే నైట్ వాచ్మెన్లు, అటెండర్లను నియమించి బడులలో సామాగ్రికి భద్రత కల్పించాలని డీఈఓకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ జరపాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్కు జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆదేశించారు. ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలచే ఇంటింటి సర్వే జరిపించి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి అవసరమైన మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ గోవింద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. గౌరవ జెడ్పీ వైస్ చైర్మన్ రైతా యాదవ్ గారికి, గౌరవ జెడ్పీటీసీ సోదరులు, కౌన్సిల్ సభ్యులు, గౌరవ ఎంపీపీలు, గౌరవ అన్ని
అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, అధికారులు, ప్రెసిడెంట్, మీడియా, దాని ద్వారా మన నిజామాబాద్ జిల్లాకు ఎంత ఎన్ని మెగావాట్ కరెంట్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అది మొత్తం చెప్పండి సార్. డిక్లేర్ చేసేసి అది కూడా మాకు ప్రతి ఒక్కరికి జడ్పీసీలకు ఇవ్వండి సార్. కూడా లేకుండా మాకు మీటింగ్ అనేది చేసి చెప్పండి కదా పర్సనల్ ఒక రోజు. ఏంటంటే కరెంట్ గురించి మాకు తెలియదు, ఎట్లా ఎక్కడ తయారైతుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడ నుంచి ఎట్లా వస్తుంది ద్వారా క్లారిటీ కావాలి సార్. బాన్స్వాడలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సీఎంగా అధిష్టాన రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో టీపీసీసీ సభ్యులు, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసిన సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి, రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి టపాకాయలు పేల్చి కార్యకర్తలతో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మైనార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఖలేక్, బాన్స్వాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్, పట్టణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ పాదయాత్ర ఏదైతే ఉందో గొప్ప స్పందన రావడం, దాంతో పాటు రేవంత్ రెడ్డి గారి పోరాటం, కార్యకర్తలు సైనికులుగా పనిచేసి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమాధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డిఆర్డీఓ సాయన్న, జిల్లా ఎస్సీ సహాయ సంక్షేమ అధికారి వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, టీఎన్జిఓఎస్ జిల్లా కార్యదర్శి సాయిలు, అధికారులు సాయిరెడ్డి, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 44లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44A రోడ్డులోనే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనాప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు ఇతర ఏర్పాట్లు చేశారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుదీకరణ, రహదారుల శుభ్రత, ఇతర పనులు పూర్తి చేసే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కాబోయే సీఎం నివాసానికి తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు ప్రస్తుతం సివిల్ పోలీసులను ఉపయోగిస్తామని, తర్వాత దశలో సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో 2 ప్లాటూన్ల బలగాలను విధుల్లో ఉంచామన్నారు. ఇవాటి నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో పెద్దమ్మగుడి, ఓసిని, నటుడి నివాసమున్నాయి. ఆలయం వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిపై రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులు సమీక్షించి తగిన ఏర్పాట్లకు ఆదేశించనున్నారు. నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా తీర్పును శిరస వహిస్తానన్నారు. తాను 9.5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నానన్నారు. 9.5 సంవత్సరాలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ప్రజలు నాకు అవకాశం కల్పించారన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని ఎక్కువ సమయం అభివృద్ధి పనులకు కేటాయించానన్నారు. గడిచిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఐటీ హబ్, మినీ ట్యాంక్ బట్ రైల్వే వంతెన, వైకుంఠ ధామాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్లు, అందమైన లైట్లు నిర్మాణం చేశానన్నారు. కుల సంఘాలను గౌరవిస్తూ కులమతాలకు అతీతంగా కోట్ల రూపాయల భవనాలు నిర్మాణం కోసం సిడిపి నిధులు మంజూరు చేస్తానన్నారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, కరోనా విపత్కర సమయంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వారికి అండగా ఉంటూ ఉచితంగా భోజన వితరణ చేశారు. అర్హులైన వారికి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తూ వారికి భరోసా ఇచ్చానన్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు గల్లీలో, ఢిల్లీలో ఉద్యమంలో పనిచేస్తారన్నారు. 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నానన్నారు. సేవ చేయాలనే సంకల్పం ముందు ఎటువంటి పదవి అవసరం లేదు. నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా సోదరుల అండగా ఉంటాను.
ఎన్నికల్లో ఓట్లు వేసిన వారికి, ఓట్లు వేయని వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దండు నితి కిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్సీ అలీం, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మీర్ మజాజ్ అలీ, నవీద్ ఇక్బాల్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, ఏనుగంధుల మురళి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా వృధా చేయకుండా నేను అభివృద్ధికే నా పూర్తి సమయం పెట్టి చేసిన అనేటటువంటి మనస్తృప్తి నాకు మిగిలింది. దాంట్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, రైల్వే వంతెన కావచ్చు, మినీ ట్యాంక్ వన్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, సెంటర్ మీడియన్లు కావచ్చు, సెంటర్ లైటింగ్ కావచ్చు, చాలా చేసినాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ చేసినాం సార్. అది అందరికీ నిజామాబాద్ ప్రజలకు నాకు తెలుసు. ఇవి కాకుండా అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తూ నా శక్తికి మించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నిధులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి, కోట్ల రూపాయలు కూడా కొన్ని కులాలకు, అంటే పెద్ద పెద్ద ప్రజలు ఎక్కువ ఎవరైతే ఏ కులంలో అయితే ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన కోట్ల రూపాయలు కూడా మేము ఇచ్చినాం. కష్టకాలాల్లో ప్రజలకు అడ్డంగా నిలబడ్డం ఎదురైతే. నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 67వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే దన్పర్ సూర్యనారాయణ గుప్తా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 67వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే దన్పర్ సూర్యనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన ప్రజల కోసం ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ముందుకొచ్చిన ధన్పాల్ సూర్యనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 1952లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నౌపేట్ మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. అనంతరం నాయకుడు తెడ్డు పూశెట్టి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరించడంతో అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంబేద్కర్ కలలు సహకారం కావాలంటే రాజ్యాధికారంలో బడుగు బలహీన వర్గాల బహుజనుల చేతికి రావాలంటే బహుజన నాయకులు స్వయం ప్రేరేపితమై తమ హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన బహుజనులకు, మహిళలకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. బడుగుల ఆశాజ్యోతి ప్రపంచానికే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా అవకాశం ఇచ్చినటువంటి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయ సాధనలో భాగంగానే మరి నిరంతరం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా మరి ప్రజల హక్కుల కోసం శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులు తమ వంతు సాయంగా 10,000 రూపాయల విలువ చేసే కాంపాక్స్ బాక్సులు, పెన్నులు విరాళంగా అందజేశారు. నందిపేట మండలంలోని బాద్గున జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న 112 మంది విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 112 కాంపాక్స్ బాక్సులు, 230 పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పి శ్రీనివాస్, టి రామ్మోహన్, నల్ల నాగేష్, అర్సపల్లి శేఖర్, సంతోష్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షులు ఆసిఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో ఎంతో సంతోషకరంగా మారిందని, అలాగే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫ్, ప్రసాద్, ప్రేమ్, సలాం తదితరులున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని దళిత సంఘాలు ఘనంగా నిర్వహించారు.
డిచ్పల్లి మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎడ్ల ఆనంద్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరించడంతో అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంబేద్కర్ కళలు సహకారం కావాలంటే రాజ్యాధికారంలో బడుగు బలహీన వర్గాల బహుజనుల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు తమ హక్కుల సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎడ్ల ఆనంద్తో పాటు అంజయ్య, మెట్టు సంస్థాన్, నీరడి దేవరాజ్, సాయన్న, దేవాకరణ, వెంకటేష్, విజయకాంత్, వినోద్, బండి లక్ష్మి, విశాల్, హమీరాలి, ఇర్ఫాన్ అలీ, డాక్టర్ లింబాద్రి, బజేందర్ సాయిరెడ్డి, అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిచ్పల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో మా యొక్క మిత్ర బృందము, మరి ఆనాడు సర్పంచ్ అయినటువంటి అంజన గారు, మరి కోర్సు మెంబర్ అయిన శాంసన్ గారు, మరి దేవరాజ్ గారు, కమలపురం రాజేశ్వర అన్న గారు, మరి కర్ణ మేడం గారు, వీరందరి యొక్క యూనిట్ వలన మరి గతించిపోయిన మిత్రులు అనిల్ కుమార్ మరియు టైటన్ సార్ గారికి శ్రద్ధాంజలు ఘటిస్తూ, మరి ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఈ మండల హెడ్ క్వార్టర్లో జరుపుకునే సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ముదల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటు పడతానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముదల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. తన గెలుపులో సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. అసత్య పుకార్లను ప్రజలు నమ్మవద్దని, తాను చివరి శ్వాస వరకు బీజేపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దళారీ వ్యవస్థకు స్థానం లేదని, నేరుగా తనను ప్రజలు సంప్రదించవచ్చునని అన్నారు. అన్ని వర్గాలను సమర దృష్టితో చూస్తానని అన్నారు. దేశాన్ని వ్యతిరేకించే ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని గణనీయమైన అభివృద్ధి చేస్తానన్నారు. ఇక్కడ ఫండ్స్ ఏదైతే కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ అసెంబ్లీలో కొట్లాడి, సెక్రటరీలో కొట్లాడి ఫండ్స్ తెచ్చి మా నియోజకవర్గంకు డెవలప్ చేసే నా బాధ్యత ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారో సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే నినాదంతో నేను ఈరోజు ముంగటపోతాను. నేను ఏ మతానికి సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగార్ల మల్లయ్య బుధవారం నాడు హైదరాబాద్లో కవితని కలిసి అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధతను గురించి చర్చలు జరిపారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు ఉద్యోగుల్లో 50% ఉన్నారు కాబట్టి తమ యూనియన్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, 66% వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేర్కొన్నారు. జాతీయ సంఘాల కారణంగా 1998 వరకు కారుణ్య నియామకాలను గండిపడిందని అన్నారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని నొక్కి చెప్పారు. సంస్థను లాభాల బాట పట్టించడానికి, సంస్థ ఎదుగుదలకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎన్నలైన కృషి చేశారని, సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మిచ్చెంగ్ తుఫాను ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసింది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట తడిసి ముద్దైంది. నగరంలోని రహదారులు తడిసి ముద్దాయాయి. అలాగే వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో చలికి వృద్ధులు, చిన్నారులు గజగజ వణికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేశం కోసం రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, యూత్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 10 సంవత్సరాలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ నాయకులకు, ప్రజాప్రతినిధులను తాము అండగా ఉంటానని, అధైర్యపడవలసిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మనమే ఓడిపోయినాం, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? గుండెమే చేతేసుకొని చెప్పు. గాలి మనల్ని ఓడిస్తారా? మనమే ఓడిపోయినాం. 6 నెలలు ఓపిక పట్టండి. 6 నెలల తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి సందర్భం. అరే ఏంది ఇట్లా మాట్లాడుతుంది? ఇది పాసిబుల్ అయితే అవసరం లేదు. ఓపికతోని ఒక్కటి ఏం చేయాలంటే మన వాళ్ళకు పథకాలు ఇప్పించుకోవాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది కదా మీ దగ్గర, అంత ఇప్పించుకోవాలి. ఇక అంతే, ఒర్రూరు పంచదద్దు. ఈ 2 రకాల లాభం ఉంది మనకు, 2 పార్టీలు. 1 రూపాయి వైద్యం వీడితో ఇప్పించుకోవాలా? 6 గ్యారంటీలు వాడితో ఇప్పించుకోవాలా? 2 డబుల్ గిరాకీ ఉంది ఇప్పుడు మనకు, అంతేనా కాదు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను నిరుపేదలకు అందించేందుకు కార్యకర్తలతో కలిసి కృషి చేస్తానని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలోని 300 కప్ సంఘంలో కార్యకర్తల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 10 సంవత్సరాలుగా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు శ్రీకారం చుడుతుందని అన్నారు. బాన్స్వాడలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు అంతా ఎంతో కృషి చేశారని అన్నారు. తాను ఓడిపోయినా బాన్స్వాడను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. త్వరలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నస్రులాబాద్ మండలంలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని అందరి సహకారంతో విజయం సాధిస్తామని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీచ్చారు. స్నేహ సొసైటీలో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ వారి దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి పాల్గొని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో నిరాధారణకు గురైన వారికి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, సమాజంలో దివ్యాంగులకు ఉన్న పథకాలను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. స్నేహ సొసైటీ గుండా సమాజంలో అణగారిన వర్గాలకు ఎన్నో సేవలను అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు, పాఠశాలలు, ట్రాన్స్జెండర్లకు, స్వతంత్ర స్వలింగ సంపర్కులకు మరియు మహిళలకు ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా దివ్యాంగులకు వినికిడి యంత్రాలు అందించామని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చినప్పటి నుండి దివ్యాంగులతో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. దానివల్ల దివ్యాంగులు తమ ప్రతిభకు గెలిపించుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. స్నేహ సొసైటీలో పిల్లలు చాలా పరిశుభ్రంగా మరియు చురుగ్గా ఉంటారని, వారికి శిక్షణ ఇస్తున్న సిబ్బందికి మరియు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులకు ఎలాంటి అవసరాలున్నా, సమస్యలున్నా జిల్లా న్యాయాధికార సంస్థ ద్వారా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వికాస్, స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు యోగాసనాలు ప్రదర్శించారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మానసిక వికలాంగులు మరియు సిబ్బంది, వివిధ విద్యార్థులు, అంధ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. డిజిబిడి సందర్భంగా శుభాకాంక్షలు. ఈ లాస్ట్ టైం కూడాను మనం ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 3 చేసుకోవాలి, కానీ ఈసారి ఎలక్షన్ కూడా తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ రావటం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఈ కార్యక్రమంకి మన విశిష్టత ఉన్నది, ఎందుకంటే మనం మామూలుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెప్ రాజు మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు మార్గదర్శకం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నేడు దేశ ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని ఎన్నికల స్ట్రాంగ్ రూములను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వీవీప్యాట్లో పోలైన ఓటు లెక్కింపు ఓటు స్లిప్పులను ఇక్కడ భద్రపరిచినట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో త్వరలో స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికల దృష్ట్యా నూతనంగా ఓటర్ నమోదుపై విస్తృత అవగాహన నిమిత్తం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన యువతి యువకులు ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని కోరారు. ఓటర్ జాబితాలో మార్పుల చేర్పుల కోసం బూత్ లెవెల్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. 2024 జనవరి 6న ముసాయిదా జాబితా ప్రకటన ఉంటుందని, 2024 ఫిబ్రవరి 8న తుది ఓటర్ జాబితా ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, బాలరాజ్, జాఫర్ ఖాన్, రషీద్ ఖాన్, కాసిం అలీ, కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, ఇందిరా, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లిలోని నలంద ఐఐటి పాఠశాలలో హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద ఐఐటి పాఠశాలలో హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏమ్యాట్ను నిర్వహించారు. సందర్భంగా పాఠశాల యాజమాన్య ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ, విద్యార్థులందరికీ సాంప్రదాయ సబ్జెక్టులతో పాటు నేటి ఆధునిక ప్రపంచానికి తగినట్టుగా గణితం ఎబిలిటీ, విజ్ఞాన మరియు లాజికల్ ప్రాబ్లం సాధనలో పరిపూర్ణత వచ్చే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. చేపూర్ క్షత్రియ పాఠశాలలో మన రాష్ట్రాలు మన పండుగలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో మన రాష్ట్రాలు మన పండుగలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాష్ట్రాల చరిత్రను, ఆచార వ్యవహారాలను, సంస్కృతిని తెలిపే వేషధారణతో నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశంలో ఎన్నో విశిష్టతలు, విభిన్న ఆచారాలు ఉన్నాయని, భారతదేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వానికి ఉంచి భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణ అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో రాష్ట్రాలు, వాటి విలువలు, సాంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు వీరేందర్ పరీక్షిత్, క్షత్రియ ఆర్ము పాఠశాల ప్రిన్సిపల్ అనిల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. ముదోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో, ముదోల్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే రామారావు పటేల్కి ఘనంగా సన్మానం చేశారు. అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. బాసరా బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ యాదవ్, బీజేపీ యువ నాయకులు సాయి శివ, గజానంద్ స్వామి, సాయికుమార్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల, భారత రాజ్యాంగ రూపకర్త కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రూరల్ విద్యార్థి విభాగం కో కన్వీనర్ రాహుల్ మండల్, కో కన్వీనర్ దాస్ నరేష్ నరేందర్, సిరికొండ గ్రామ కన్వీనర్ ప్రేమ్, కో కన్వీనర్ శేఖర్, అఖిల్, లడ్డు, వినయ్, గంగరాజ్, సోను, ప్రణీత్, సంతు, బన్నీ, రాకేష్, సాయి, అన్వర్, సాయి తదితరులున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పూలం చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఉండ కులాలను, వ్యత్యాసాలను తగ్గించడం, ప్రజలందరికీ సరైనటువంటి ఫలం అందడం కొరకు మానవాదాన్ని ఎదిరించి అందరికీ సమానత్వాన్ని కల్పించడం కోసం భారత రాజ్యాంగాన్ని దేశ పౌరులకు అందించిన మహావ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని, భారత పాలకులు భారత రాజ్యాంగాన్ని అమలు జరపకుండా సమాజంలో వ్యత్యాసాలను కొనసాగించడం కోసం మానవాద సిద్ధాంతాన్ని ఆచరించే పద్ధతుల్లో విధానాలను కొనసాగించడం వల్ల కులాల పేరుతో, మతాల పేరుతో ప్రజలను విభజిస్తూ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా మాతృత్వ భావజాలాన్ని పెంచడం కొరకు ప్రయత్నించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులున్నారు. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం బుధవారం రోజు అమ్మవారి సేవలో ముద్దోల్ నియోజకవర్గ నూతన శాసనసభ్యులు రామారావు పటేల్ పవర్ ఆలయంకు విచ్చేసి వారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో దేవస్థాన అధికారులు, అర్చక వేద పండిత బృందం స్వాగతం పలికారు.
మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. తులసి పత్రాలు 4-5 నోటిలో వేసి నమిలితే నోటి దుర్గంధం పోను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు గురువారం మధ్యాహ్నం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలను స్వయంగా కలిసి ఆహ్వానించిన రేవంత్. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, చిదంబరం, మాజీ సీఎం కేసీఆర్లకు ఆహ్వానం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు. అంబేద్కర్ జీవితం ప్రపంచానికి ఆదర్శమన్న నాయకులు. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా ప్రారంభమైన ఆరట్టు మహోత్సవం. ముఖ్య అతిథిగా ప్రారంభమై ఆరట్టు శోభాయాత్రను ప్రారంభించిన అర్బన్ నూతన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అయ్యప్ప ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ధన్పాల్. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను. 9.5 ఏళ్లలో నిజామాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా. యువతకు ఉపాధినిచ్చాం, యువ సారథ్యానికి అవకాశమిస్తాం. హైదరాబాద్లో తనను కలిసిన టీబీజీకేఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఆర్మూర్లో జరిగిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో వర్షం, రైతులకు నష్టం. ఒక్కసారిగా వాతావరణం మారడంతో చిన్నారులు వృద్ధుల ఇబ్బందులు. అర్హులైన రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ వర్తించేలా చూస్తా. జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ చైర్మన్ దాతనగారి విఠలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జిటిపిఎల్ న్యూస్.